హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ని చూపించబోతున్నాను ఇది వచ్చేసి వాటర్ మేడ్ టర్బోప్లస్ వాటర్ డిస్పెన్సర్ అనమాట దీనివల్ల యూజ్ ఏంటి అంటే మన ఇంట్లో వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా వాటిని లిఫ్ట్ చేయడం ఎంతో కష్టమో మీకు తెలుసు అవి చాలా ఉంటాయి ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు మన ఆడవాళ్ళకి అది ఎత్తడం అంటే చాలా కష్టం అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు వాటర్ తీసుకోవాలంటే అందులో నుంచి చాలా కష్టం అవుతుంది ప్రతిసారి క్యాన్ని వంచి వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది అలా కష్టం ఏమీ లేకుండా చాలా ఈజీగా ఇటువంటి ఒక ప్రోడక్ట్తోని మనం ఈజీగా వాటర్ని డిస్పెన్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ పైన బటన్ ఉంటుంది దీన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ పట్టుకొని మళ్ళీ ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీగా దీన్ని యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేద్దాము ఈ విధంగా ప్రోడక్ట్ని చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము సో ఇలా ఓపెన్ చేసినట్లయితే మనకు ఒక బాక్స్ ఉంది కదా దీని లోపల మన ప్రోడక్ట్ అనేది ఉంటుంది ఈ బాక్స్ పైన చూసినట్లయితే ఇక్కడ చూడండి ప్లస్ రీఛార్జబుల్ వాటర్ డిస్పెన్సర్ అంటే దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు ఛార్జింగ్ అయిపోయిన వెంటనే ఛార్జ్ పెట్టేసి మళ్ళీ దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఇటువైపు చూసినట్లయితే బాక్స్ పైన ఫోర్ స్టెప్స్లో ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఇచ్చారనమాట సో ఇక్కడ ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి అండ్ అలాగే సిలికాన్ ట్యూబ్ ఉంటుంది దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అలాగే ఈ వాటర్ డిస్పెన్సర్ని క్యాన్కి ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అలాగే దాని నుంచి వాటర్ ఏ విధంగా మనకు బయటకు వస్తుంది అని ఫోర్ స్టెప్స్లో ఇచ్చారు అండ్ అలాగే ఈ ప్రోడక్ట్కి వన్ ఇయర్ గ్యారంటీ కూడా ఉంది అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి టూ కలర్స్లో అవైలబుల్గా ఉంది బ్లాక్ అలాగే వైట్ అనమాట సో నేనైతే బ్లాక్ కలర్ తెప్పించుకున్నాను ఎందుకంటే వైట్ కలర్ త్వరగా మురికి పట్టేస్తుంది కాబట్టి బ్లాక్ అయితే బెటర్ అనమాట సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రోడక్ట్ని మనం వాడే ముందు ఒక రెండు గంటలు ఛార్జింగ్ పెడితే సరిపోతుంది రెండు గంటల్లో మనకు బ్యాటరీ ఫుల్ అయిపోతుంది ఒక డే అంతా కూడా వస్తుంది సో నెక్స్ట్ డే కూడా వస్తుంది అనమాట మనం వాడేదాన్ని బట్టి ఛార్జింగ్ అనేది అయిపోతుంది సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కాకపోతే మనకు ఈ ప్రోడక్ట్ వచ్చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేద్దాము సో బాక్స్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మెయిన్ బాడీ అనమాట వాటర్ డిస్పెన్సర్ దీనికి పైన చూసినట్లయితే ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట అలాగే మనకు ఛార్జింగ్ ఫుల్గా ఉంటే ఇది బ్లూ కలర్ చూపిస్తుంది ఛార్జింగ్ అయిపోతే రెడ్ కలర్లోకి వస్తుంది నేను మీకు క్లియర్గా తర్వాత చూపిస్తాను దీన్ని పక్కన పెట్టేద్దాము ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇది వచ్చేసి మనకు బిస్లరీ వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా దానికి ఫిక్స్ చేసుకొని ఆ బిస్లరీ వాటర్ క్యాన్ని ఎక్కడికంటే అక్కడికి లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు అనమాట దానికోసం ఒక హోల్డర్ అనేది ఇచ్చారు సో బిస్లరీ వాటర్ క్యాన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అండ్ దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ ఇంకా మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇది వచ్చేసి ఒక నాప్ లాగా ఇచ్చారు దీన్ని మన సెంట్రల్ బాడీ ఉంది కదా మెయిన్ బాడీ దానికి ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ హోల్ ఇచ్చారు కదా దీనికి ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలన్నమాట చాలా ఈజీగానే ఈ విధంగా కొంచెం లోపలికి పెట్టేసి కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట ఫిక్స్ అయిపోతుంది ఇది ఇలా పెట్టాలి దీన్ని సో దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు సో ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే అడాప్టర్ ఇవ్వలేదండి మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా మొబైల్స్ దాని అడాప్టర్కి ఈ ఛార్జింగ్ కేబుల్ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సిలికాన్ ట్యూబ్ ఇచ్చారు ఈ సిలికాన్ ట్యూబ్ని డిస్పెన్సర్కి కనెక్ట్ చేసుకొని క్యాన్లో వేసేసుకోవాలన్నమాట సో సిలికాన్ ట్యూబ్ అయితే మనకు ఎక్కువ రోజులు వస్తుంది అలాగే మురికి కూడా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు సో దీన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కింద మనకు ఒక హోల్ లాగా ఉంటుంది దీనికి ఈ పైప్ని ఏ విధంగా ప్రెస్ చేసి ఫిక్స్ చేయాలన్నమాట దీన్ని క్యాన్ లోపల వేసుకోవాలి ఇది టోటల్గా మనకి ఈ విధంగా ఉంటుంది వాటర్ డిస్పెన్సర్ సో ఇది వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట ఈ కేబుల్ని దీన్ని ఫిక్స్ చేసుకొని అడాప్టర్కి కనెక్ట్ చేసుకోవాలి సో టోటల్గా ఇది మనకు వాటర్ డిస్పెన్సర్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఈ డిస్పెన్సర్ని వాడే రెండు గంటల ముందు ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది ఇప్పుడు సిలికాన్ ట్యూబ్ ఒక ఎడ్జ్ ఉంది కదా దీన్ని ఈ హోల్లోకి గట్టిగా ఫిక్స్ చేసుకోండి అలాగే ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేసినట్లయితే మనకు ఇందులో ఫుల్ ఛార్జింగ్ ఉంది కాబట్టి బ్లూ కలర్ చూపిస్తుంది ఛార్జింగ్ అయిపోతే రెడ్ కలర్లోకి వస్తుంది ఇప్పుడు ఈ సిలికాన్ ట్యూబ్ ఇంకో ఎడ్జ్ ఉంది కదా దాన్ని వాటర్ క్యాన్లోకి ఇన్సర్ట్ చేసేయండి సో దీన్ని పైన ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఈ క్యాన్కి మూతగానే ఉన్నట్లయితే దానికి మధ్యలో కొంచెం ఈ పైపు పట్టేంత హోల్డ్ చేసి అలా ఆయన కూడా ఫిక్స్ చేసుకోవచ్చు మూత లేకున్నా పర్వాలేదు ఈ విధంగా డైరెక్ట్గా ఆయన పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం పవర్ బటన్ని ఆన్ చేయగానే మనకు కావాల్సిన వాటర్ని పట్టుకున్న తర్వాత దీన్ని ఆఫ్ చేసేసుకోవడమే ఇంతే చాలా సింపుల్గా మనకు వాటర్ అనేది డిస్పెన్స్ అవుతుంది దీని స్పెషాలిటీ ఏంటి అంటే వన్ లీటర్ వాటర్ని జస్ట్ సిక్స్టీన్ సెకండ్స్లో మనకు డిస్పెన్స్ చేస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతారు ఇంట్లో లేడీస్కైనా పెద్దవాళ్ళకైనా అలాగే స్కూల్స్లో కాలేజెస్లో ఆఫీస్లలో బాగా యూజ్ అవుతుంది అలాగే మనం ఎటైనా పిక్నిక్కి అలా వెళ్ళినప్పుడు వాటర్ క్యాన్ తీసుకెళ్తాం కదా దానికి దీన్ని ఫిక్స్ చేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది మనం వాటర్ క్యాన్ని ఎత్తాల్సిన అవసరమే లేదు సో చాలా బాగుంది ఒకవేళ ఈ ప్రోడక్ట్ని మీరు బై చేయాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేశాను ఆ లింక్ ద్వారా మీరు బై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి వాటర్ మేడ్ ప్లస్ వాటర్ డిస్పెన్సర్ మీకు నచ్చినట్లయితే ప్రోడక్ట్ బై చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో